రేపటి పౌరులను తయారు చేసే కర్మాగారాలే పాఠశాలలు. అటువంటి పాఠశాలలు దేశాన్ని స్వచ్ఛ భారత్ గా మార్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికై మరెన్నో పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీనిపై మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పాఠశాలలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు గాంధీ మహాత్ముడు. బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేవి పాఠశాలలే. ఇప్పుడు పాఠశాల ఎలా ఉంటే రేపటి భారతదేశం అలా ఉంటుందన్న మాటల్లో ఎంతో నిజముంది. అందుకే దేశాన్ని స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభించింది. అయితే సమాజంలో ఈ గుణాత్మక మార్పు రావాలంటే అది పాఠశాల స్థాయి నుంచే అమలు కావాలనే ఉద్దేశంతో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను కూడా అందజేయడం ప్రారంభించింది. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్ర స్థాయిలో ఆచరణాత్మక స్వచ్ఛతను కనబర్చి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికైంది. విశాలమైన ఆవరణ, పచ్చదనాన్ని పెంచే చెట్లు, విద్యార్థుల దేహ దారుఢ్యాన్ని పెంచే ఆటస్థలం, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే తరగతి గదులు, పరిశుభ్రతకు చిరునామాగా పాఠశాల పరిసరాలు, ఇవన్నీ వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికయ్యేలా చేశాయి. ఈ పురస్కారం వెనుక ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో ఉంది. స్వచ్ఛ విద్యాలయ లక్ష్య సాధన కోసం పాఠశాలలో ప్రత్యేకంగా 5 కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడానికి తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించడంతోనే ఈ ఘనత సాధ్యమైందని ఇక్కడి విద్యార్థులు చెబుతారు. నేను స్వచ్ఛ విద్యాలయ కమిటీకి లీడర్ని. పొద్దున రాగానే నేను బాత్రూమ్ కీస్ తీసి అందులో సోప్స్ పెడతాను. అందరూ పరిశుభ్రంగా యూజ్ చేసుకుంటారా లేదా అన్నది కూడా చూస్తాను. ఎవరైనా పరిశుభ్రంగా యూజ్ చేసుకోకుంటే మా గైడ్ టీచర్కి చెప్తాను. మా గైడ్ టీచర్ వారితో క్లీన్ చేస్తుంది. నేను మా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారా లేదా అని చెక్ చేస్తాను. ఉదయం రాగానే గోర్లు, జుట్టు కట్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తాను. తర్వాత క్లాసులోకి వెళ్ళి డస్ట్బిన్లు వాడడం లాభాలు చెప్తాను. తర్వాత టాయిలెట్స్ను ముందు సబ్బుతో చేతులు కడుక్కుంటున్నారా లేదా అని చెక్ చేస్తాను. కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించిన విధి విధానాలను అమలు చేయడంతో పాటు అందుకు సంబంధించిన వివరాలను ఫోటోల రూపంలో స్వచ్ఛ విద్యాలయ వెబ్సైట్లో అప్లోడ్ చేశామని, దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు స్వయంగా పాఠశాలకు వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారని ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి తెలిపారు. పిల్లలకి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో ముఖ్య ఉద్దేశంగా భావించి ఆ విధంగా హ్యాండ్ వాషింగ్ ప్రోగ్రామ్, ఖచ్చితంగా పిల్లలు భోజనానికి ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడము, తర్వాత టాయిలెట్స్కి పోయి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ ఏ విధంగా చేసుకోవాలని వాళ్లకు డెమో చూపిస్తూ ఆ రకంగా మేము ముందుకు సాగుతున్నాము. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ సదుపాయాలున్నాయని, స్వచ్ఛతపై అవగాహన కల్పించడం ద్వారా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చేశామని ఉపాధ్యాయులు చెప్పారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించామన్నారు. చేతులను శుభ్రం చేసుకునే విధానం, నాప్కిన్స్ వినియోగించే విధానంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ఆచరిస్తున్నందువల్ల